రైతు కుటుంబాలకు రోజువారీ ఆదాయాన్నిచ్చే పంట కూరగాయలు వరి పత్తి మిర్చి పంటలతో అప్పుల్లో కూరుకుపోయిన రైతులు పోషణలో భాగంగా క్రమంగా ఉద్యాన పంటలకు మల్లారు తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న కమతాల్లో ఆకుకూరలు కూరగాయల పంటల్లో సాగుసరణిని పాటిస్తున్నారు ఆశాజనక దిగుబడులను స్వయంగా రైతు బజార్లతో విక్రయిస్తూ నల్గొండ నల్గొండ రైతులు అధిక సాగు విస్తీర్ణం ఉన్న జిల్లా ఆయకట్టు పరిధిలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందున జిల్లా యంత్రాంగం వరికే అధిక ప్రాధాన్యమిస్తుంటారు మిర్యాలగూడ డివిజన్లోని గిరిజన రైతులను కూరగాయలు ఆకుకూరల సాగు వైపు నడిపించాయి గత పదిహేనేళ్లుగా వివిధ రకాల తీగజాతి కూరలను పండిస్తూ నలుగురికి ఉపాధినివ్వడమే కాకుండా తాము హాయిగా గడుపుతున్నారు మరోవైపు స్వయంగా అమ్ముకోవడంలోనే అధిక లాభముందని కూరగాయల రైతులు చెబుతున్నారు ఇప్పుడు ఈ తోటలన్నీ వేసుకొని మనం చేత మంచిగా చేసుకొని మంచిగా పండించుకుంటేనే పావుల లాభం వస్తుంది రైతు మార్కెట్ చేయబట్టే పావుల లాభం వస్తుంది అదే రైతు మార్కెట్ లేకుంటే దళాలు ఈ మార్కెట్కి వేస్తే మాత్రం ఏం లాభం ఉండకపోయేది కానీ ఇప్పుడుకైతే మాత్రం మంచిగానే నడుస్తుంది మంచిగానే లాభాలు వస్తున్నాయి ఈ రైతు మార్కెట్ మాత్రం డెవలప్ మాత్రం మంచిగానే అవుతున్నాయి చెబట్టి మళ్ళీ కొత్త మార్కెట్ కూడా చేయాలని కోరుకుందాం అది కూడా చేసిర్రు వంకాయలు ఉన్నాయి బెండకాయలు మిర్చి మా ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు వేసేది మా ఊరు మొత్తం ముప్పై మంది దానిక వేస్తున్న తోటలు మంచిగా నడుస్తుంది వరకు మేము అంత మొత్తం వరి పంటలు వేసేది వరి పంటల్లో గిట్టుబాటు రాక చాలా ఇబ్బందులు పడి అప్పుల పాలయ్యి నానా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు రైతు బజార్ పడ్డ కాడ నుంచి ఏ కూరగాయలైనా పండించి అలా వినియోగదారులకు ధరలు వేయకుండా మా సంతస్థాయిగా మేము అమ్ముకొని మేము గిట్టుబాటు ధరతో పంటతో రేటు తోటి అమ్ముకొని మేము డెవలప్ డెవలప్ ఈ ఈ పంట 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 ఆ ఆ పోయిన తర్వాత పెద్దగా నీరు పెట్టుబడి అవసరం లేకపోవడం సహా అధిక ఆదాయానికి ఆస్కారం ఉండడం వల్ల కూరగాయలే మేలని మిర్యాలగూడ డివిజన్ రైతులు భావిస్తున్నారు కొత్తగూడెం కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని తండ అజ్మీరా తండ తిరుపతి తండాల్లోని రైతులు కూరగాయలనే ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తున్నారు బెండ వంకాయ బీర టమాటా మిర్చి ఉల్లి కాకర సహా పాలకూర తోటకూర గోంగూర మెంతికూర పుదీనా వంటి ఆకుకూరలను మార్కెట్లకు అందిస్తున్నారు పచ్చని కూరల సాగు సంతృప్తినిచ్చిన నాణ్యమైన విత్తనాల రాయితీకి కత్తిరేయడంపై గిరిజన రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు కొద్దిగా మాకు ఏదో పొట్టబోటా నడుతుంది అంత దప్ప మాకు మిగులుబడి ఏం లేదు కూరగాయలకు ఏదో అదో ఇది వేసుకున్న పాలకూర కొద్దిగా బెండ కొద్దిగా కుదిర సొర కొది బీరా అంతవరకు వేసుకుంటాం వేసుకుని దాని మా పొటపాటకి వెళ్తుంది అంతగా మాకేం లేదు గవర్నమెంట్ ఆదాయం ఇస్తే లేదు పాలకూర తినాలిస్తే లేదు బెండ తినాలిస్తే లేదు మాకేది ఇస్తలేదు ఎకరం విస్తీర్ణంలో సీజన్కు తగ్గట్లు వివిధ రకాల కూరగాయలను విత్తుతున్నారు పొలం పనుల్లో పెద్దగా కూలీలపై ఆధారపడకుండా ఇంటిలి పాడి కష్టపడడం కూడా ఈ సాగు ధరలకు కలిసి వచ్చింది మరోవైపు స్వయంగా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల రోజుకు ఐదు నుంచి వెయ్యి రూపాయల వరకు కళ్ళు చూస్తున్నారు తెగుళ్లు దుమపోటును జయించి కూరలను మార్కెట్లకు తరలించిన కొత్త పాత మార్కెట్లలో తమకు సముచిత స్థానం దొరకడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు నిఖార్డ్సైన రైతులకు మార్కెట్లో చోటిచ్చేలా సర్కారు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇష్టాపురంలో మంచి కూరగాయలు వంకాయలు బీరకాయలు దోసకాయలు పాలకూరలు ఈ బెండకాయలు ఇవన్నీ వేస్తామండి మేము రైతు మార్కెట్కు రోజు వస్తాం కానీ మాకు కొద్దిగా రైతు మార్కెట్లో ఇబ్బంది ఉంది ఇబ్బంది అంటే రైతులకు కూర్చొనియకుండా మాకు సోట్ లేకుండా అని చెప్తున్నారు కొత్త మార్కెట్లు కట్టిండ్రు గవర్నమెంట్ ఇచ్చిండు మా కొత్త మార్కెట్ కానీ మార్కెట్లో పోవాలంటే దళాలేళ్ళు పోనీయటం లేదని మాకు ఇబ్బంది పడుతున్నాం ఇది మాత్రం కొద్దిగా మాకు ఆదుకోవాలి మంచిగా ఈ ప్రభుత్వం కానీ సబ్సిడీ కానీ అలాంటి ఏమీ మాకు సహకారం చేయట్లేదు కనీసంగా మాకు తండా నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం అందుబాటులో ఏ వెహికల్స్ రాకుండా నడుస్తుంది కాబట్టి ఈ రైతు బజార్లో ప్రతి ఒక్క దళాలకే అవకాశం అవుతుంది నూట యాభై రైతుల దాకా రైతు బజార్లో అమ్మటం జరుగుతుంది ఈ నూట యాభై రైతులకు కార్డు లేకుండా ప్రతి ఒక్క దళాలకు కార్డులు ఇవ్వటము ఆ కొత్త మార్కెట్ పడ్డది కాబట్టి ఈ పాత మార్కెట్లో స్థలం సరిపోకుండా రైతులు ఇబ్బందులు పడుతుంటే అవగాహన ఇవ్వండి సారు రైతుకు భేతాళ ప్రశ్న మార్కెట్ కింది నుంచి పై స్థాయి వరకు విపణి వ్యవస్థను అంతర్గతంగా శాసిస్తోంది కర్షక కర్షకలోకం గ్రహించిన సత్యం ఫలితంగా మార్కెట్ వ్యవస్థను నీతిమంతంగా సంస్కరించడం ద్వారానే అన్నదాతకు న్యాయం జరుగుతుందన్నది యథార్థం